చాలా మంది రాజకీయ నాయకులు ప్రజలు తమ దగ్గరకు రావాలి, వాళ్ళ సమస్యలను తమ దగ్గర మొరపెట్టుకోవాలని కోరుకుంటారు. కానీ అసలైన రాజకీయ నాయకుడు అంటే ప్రజలను తమ దగ్గరకు రావాలని ఆదేశాలు జారీ చేయడం కాదు. ప్రజలు సమస్యలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేసి మీకు నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేవాడే నాయకుడు. అలాంటి వారిలో టీడీపీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ ఒకరు. బాధల్లో ఉన్న ప్రజలకు తన వంతు సహాయం చేస్తున్నారు ఆయన. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా డక్కిలి మండలం నరసానాయుడు పల్లిలో విద్యుత్ ఘాతంతో 4 సంవత్సరాల బాలుడు మోరా పెంచల ప్రసాద్ కొద్ది రోజుల క్రితం మరణించాడు. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి కానీ నాయకుల నుండి కానీ ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదు. కనీసం మండల అధికారులు కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించలేదు. అదే ఓ పార్టీ నాయకుడో డబ్బున్నోడో చనిపోతే నాయకులు ఇలాగే చేస్తారా? మరి పేదవాడి విషయంలో ఎందుకు ఈ భేదాలు అని ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం. పేదలు అంటే ఇటు అధికారులు కానీ అటు నాయకులు కానీ పట్టించుకోరు అనేది మరొక్కసారి పెంచల ప్రసాద్ మరణంతో నిరూపితమైంది. కానీ టీడీపీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ పెంచల ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతేకాదు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నాకు తెలియజేయాలని పెంచల ప్రసాద్ కుటుంబాన్ని కోరారు. ప్రజల సమస్యలను తీర్చేవాడు, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడే నాయకుడు. అంతేగాని ప్రజల సమస్యలను పట్టించుకోని వాడు నాయకుడు ఎలా అవుతాడో ప్రజా నాయకులు తెలుసుకోవాలి. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబం 4 ఏళ్ల బాలుడును వీధి మృత్యు రూపంలో కబలిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించే నాయకుడు లేకపోవడం దురదృష్టకరం. ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం మాత్రమే పేదవాడు రాజకీయ నాయకులకు కనిపిస్తాడు. దీనికి పెంచల ప్రసాద్ కుటుంబమే నిదర్శనం. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి కాసింత ధైర్యం చెప్పే నాయకుడు లేకపోవడం వెంకటగిరి నియోజక ప్రజలు చేసుకున్న కర్మ. ఓ నిరుపేద కుటుంబం 4 ఏళ్ల బిడ్డను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పలేని నాయకులు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఏమి ఉద్ధరిస్తారన్న అనుమానం ప్రజల్లో లేకపోలేదు. నీళ్లు తాగిపించండి బాగా, వాటర్ తాగి ధైర్యంగా ఉండు. కొద్ది చేతులు ఇవన్నీ కదిలిస్తూ ఉండు, కదిలించుకుంటూ ఉంటే బిగించుకుపోతుంది. కాలు చెయ్యి ఆడిస్తుంటాము. ఢిల్లీలో ఉన్నప్పుడు జరిగింది ఇది. ఆ రోజు నర్సనాయుడు పేట పల్లెని వేసుకుంటే ఏది మన ఊళ్ళో ఎట్లయిందని రమణకి చేశాను. టీవీలో స్క్రోలింగ్ చేస్తున్నారు చిన్నపిల్లడు. ఢిల్లీలో టీవీ చూస్తున్నప్పుడు తెలిసింది నాకు. వెంటనే జాగ్రత్తగా ఉండండి, మనం ఊళ్ళల్లో ఎటువంటి మీకు తెలుసు కదా, కనిపెట్టుకోండి, జాగ్రత్త ధైర్యంగా ఉండండి.